లొల్లి స్టార్ట్ అయింది కేసీఆర్ కుటుంబంలో కూడా లొల్లి స్టార్ట్ అయింది ఎందుకంటే మోడీ గారు ఇందులో కేసీఆర్ యొక్క అసలు స్వరూపం నిజ స్వరూపం మొత్తం బయటపెట్టిన కుండ వద్ద కొట్టాడు మొత్తం అన్ని బయటపెట్టేసరికి ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అనే ప్రశ్న స్టార్ట్ అయింది కేసీఆర్ కుటుంబంలో పట ఆల్రెడీ నా స్టార్ట్ అయిందన్న సడ్డకుని కొడుకుని ఇంటికి రానిస్తలేడు అటిగా కేసీఆర్ సడ్డకుని కొడుకును ఇంట్లోకి రానిస్తలేడు పాపం ఇంట్లో ఆయన మందులు ఇస్తుండే అది ఇస్తుండే ఇది ఇస్తుండే మామూలు ఏమి ఇస్తుండే అన్ని ఇస్తుండే పాపం కేసీఆర్ సడ్డకుని కొడుకును ఇంట్లోకి రానిచ్చాడు బంద్ చేశారు ఇక లొల్లి స్టార్ట్ కేసీఆర్ కుటుంబం ఇప్పుడు కేసీఆర్ బిడ్డ రేపటి స్టార్ట్ అవుతుంది ఇక కేసీఆర్ అల్లుడు ఆల్రెడీ నిన్న మోడీ గారు మాట్లాడగానే కేసీఆర్ అల్లుడు టీవీ ఒకటిడు టీవీ దానిడు ఇప్పుడు కేసీఆర్ కొడుకు ముఖ్యమంత్రి అనగానే బీఆర్ఎస్ పార్టీ చీలిపోయే పరిస్థితి వచ్చింది నిట్ట నిలున్నా చీలిపోయే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా చీలిపోవచ్చు ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీలో ఏదైనా జరగవచ్చు జరిగే అవకాశం ఉంది జరగాలని మేము కోరుకుంటాం అన్ని పార్టీలు అందరూ కలిసి ఉండాలని కోరుకుంటాం మనం కానీ మోడీ గారు అసలు విషయాలను బయటపెట్టిన తర్వాత కేసీఆర్ తన కొడుకును ముఖ్యమంత్రి చేస్తా నా ఆరోగ్యం బాగలేదు అని చెప్పి మోడీ గారికి కలిసి చెప్పినాక మోడీ గారు నా విషయం స్పష్టం చేసిన తర్వాత ఇలా బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు లేచినాయి బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు ఏమైనా జరగచ్చు పోటీ చేస్తా అనుకున్న అభ్యర్థులు మేము పోటీ ఏమైనా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి వాళ్ళ కుటుంబం చీలిపోయే పరి ప్రమాదం ఏర్పడ్డది కొంతమంది నాయకులు ఆల్రెడీ రాత్రి నుంచి కుంపటి పెడుతున్నారు ఈ కేసీఆర్ కొడుకు ముఖ్యమంత్రి ఇప్పుడే భరిస్తలేము ఇప్పుడే ఆయన ముఖ్యమంత్రులకి చలామణితుడు ఇవాళ ఇప్పుడే భరిస్తలేము ఇప్పుడే ఆయనకి అపాయింట్మెంట్ ఇయ్యాడు ఆయన చీదరించుకుంటాడు అహంకారంగా మాట్లాడతాడు ఆయన భాష చూసి తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారు మన గీన ముఖ్యమంత్రి అంటే మేమేం భరిస్తాం కేసీఆర్ గారినే భరిస్తలేం కేసీఆర్ తోకలెళ్ళినే గీనం భరిస్తామా మేము ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే గెలిచినా కూడా రేపు ప్రజలు మమ్మల్ని తిరగబడతారు ఇవాళ ఏం చేయలేదు ఏం చేయలేము మేము ఈయన దేనికి సమాధానం చెప్పాడు ఏం చెప్తా ఈయనడు ఇలా బీఆర్ఎస్ పార్టీ భ్రష్టు కొట్టడానికి కారణము ప్రజల్లో కూడా ఇంత వ్యతిరేకత రావడం కారణమే కేసీఆర్ కొడుకు వాడే భాష ఆయన ఫేస్లో ఉన్న అహంకారము కాబట్టి గాయన ముఖ్యమంత్రి అయితే ప్రధానమంత్రి గారే ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నారు కేసీఆర్ అని చెప్పే ఈ మా బతుకులు ఏంది ఇవాళ మరి రాజకీయ భవిష్యత్తు ఏంది అని చెప్పి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలోచించుకునే పరిస్థితి రాత్రి నుంచి కూడా దావతలు వస్తున్నాయి పొట్టు పొట్టు దావతలు వస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీలా ఏం చేద్దాం బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు ప్రత్యామ్నాయం ఏమిటి భారతీయ జనతా పార్టీ మోడీ గారికి ఉన్న ఇమేజ్ నిన్న మనం చూస్తాం మనం అని చెప్పేసి అలా ఆలోచించే పరిస్థితి ఇలా బీఆర్ఎస్ పార్టీలో కూడా వచ్చింది మాట్లాడే అందుకే ముఖ్యమంత్రి కొడుకు నిన్న నుంచి ఫోన్ చేస్తున్న అందరికీ మోడీ గారిని ఇష్టానుసారంగా తిట్టాలని చెప్పి అంటున్నాడు బిడ్డ నువ్వు తిడితే మేము తిట్టు స్టార్ట్ చేస్తే నీ బండారం బయట పడితే బయట తిరగలేరు నేను మళ్ళీ అడుగుతున్నా కేసీఆర్ కుటుంబానికి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎట్లొచ్చినాయి కర్ణాటకలో పైసలు వంచడానికి ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ పైసలు వంచడానికి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అయితే పైసలు వంచడానికి మహారాష్ట్ర ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పైసలు వంచడానికి కొంతమంది నాయకులను చెల్లని రూపాయలను బతకచ్చి స్పెషల్ ఫ్లైట్లు పంపించి వాళ్ళని బతకచ్చి వాళ్ళకి పైసలు ఇచ్చి పంపడం వందల కోట్లు పెట్టి దందాలు చేయడం దొంగదందాలు చేయడం ఈ పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి కేసీఆర్ సార్ కేసీఆర్ కుటుంబం 2014 అఫిడవిట్ 2009 నుంచి కూడా 2009 అఫిడవిట్ కేసీఆర్ కుటుంబం సమర్పించాలి సమాధానం చూపాలే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కాకముందు మీ ఆస్తులు ఎన్ని ఇప్పుడున్న మీ కుటుంబ ఆస్తులు ఎంత బయటపెట్టండి బహిరంగపరచండి కేసీఆర్ కుటుంబం ఆస్తులు తెలంగాణ ఉద్యమం ప్రారంభం కాకముందు తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయిన తర్వాత ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రి అయినాక మీ కుటుంబం యొక్క ఆస్తి పాస్తుల వివరాలు తెలంగాణ సమాజానికి చూపెట్టేద్దాము మీకుందా ఎక్కడి నుంచి వచ్చిన ఆస్తులు మీరు అఫీషియల్గా ఎక్కడ దందయ్యాలే మీ ఇక్కడ వ్యాపారస్తులు కారు మీరు మరి తెలంగాణ ప్రజలు బికారిగా ఎదిగారు ఇవాళ తెలంగాణ పేద ప్రజలు బికారి గాని ఇంకా బికారిగానే ఉంటారు ఇవాళ కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం కోటీశ్వరులు అవుతారు ఇవాళ ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టే ఎన్నికల్లో రాజకీయంగా బీజేపీని దెబ్బతీయడానికి
పెట్టుబడి స్థాయికి వచ్చారు. ఇది నేను చెప్పింది కూడా కాదు, సీనియర్ పాత్రికేయుడు చెప్పింది. వాళ్ళ దాని మీద చర్చ జరగకుండా మీడియాని మేనేజ్ చేశారు. కొంతమంది ఒక సెక్షన్ మీడియాని మేనేజ్ చేసి పడేసాడు. దాని మీద చర్చ జరగలేదు. అదే ఇతర పార్టీ నాయకుల మీద ఒక సీనియర్ పాత్రికేయుడు ఈ విధంగా మాట్లాడితే చర్చ జరిగేదే కాదా? చర్చ జరగకుండా ఎందుకు ఇవాళ ఆపుతున్నారు? అదని కేసీఆర్ గారు దేశవ్యాప్తంగా రాజకీయంగా పెట్టుబడి పెట్టడానికి, బీజేపీ దెబ్బతీయడానికి పెట్టుబడి పెడుతున్నాడు. 15 రోజులు కేసీఆర్ గారు కనబడతలేడు. నాకేదో అనుమానం వస్తున్నది. కేటీఆర్ ఏమైనా చేసిండా? ఏమైనా ఇబ్బంది పడుతుండా? ఎందుకంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనే. రాష్ట్ర ముఖ్యమంత్రి కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 15 రోజుల నుంచి కనబడతలేడు. మాకు కేసీఆర్ కొడుకు మీద అనుమానం ఉంది. సదా అనుమానం అంటే వేరే అనుమానం కాదు, సతాయిస్తుండా అని, ఏమైనా ఇబ్బంది పెడుతుండా అని. కాబట్టి దయచేసి కేసీఆర్ గారు ఒక్కసారి ప్రెస్ మీటింగ్ పెట్టేయండి. మోడీ గారు మాట్లాడిన దాని మీద ఒకసారి కేసీఆర్ గారితో ప్రెస్ మీటింగ్ పెట్టండి. అప్పుడు కేసీఆర్ గారు క్షేమంగా ఉన్నాడని చెప్పి ఒక నమ్మకం, ఒక విశ్వాసం మాలో పడుతుంది, తెలంగాణ సమాజంలో పడుతుంది. 15 రోజుల నుంచి కేసీఆర్ గారు కనబడతలేరు. దయచేసి మా నాయకుడిని, మా ముఖ్యమంత్రిని మాకు కనిపించే విధంగా చూడాల్సిందిగా ఈ కల్వకుంట కుటుంబాన్ని మేము కోరుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని పక్కబెట్టి భారతీయ జనతా పార్టీని ఒక మతం కొంత చూస్తూ మతతత్వ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ జిహెచ్ఎంసీలో మోడీ గారు చెప్పారు, జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మాకు బీఆర్ఎస్ పార్టీకి కేవలము 5000 ఓట్లు మాత్రమే ఫరక్, 5000 ఓట్లు మాత్రమే ఫరక్. దాని తర్వాత కేసీఆర్ గారు పోయి మోడీ గారు కలిసి మాకు మద్దతు ఇవ్వండి అని అడిగిందా లేదా? మొన్న మోడీ గారు చెప్పారు కదా, మోడీ గారు చెప్పారు కదా. మరి ఇది వాస్తవమా కాదా కేసీఆర్ స్పష్టం చేయాలి. ఇది కాదని చెప్పి భాగ్యలక్ష్మి గుడి దగ్గర తడిపట్టడం చూడాలి. కేసీఆర్ కొడుకును ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి చెప్పినాను మోడీ గారి పేరు. ఇది కాదు, ఇది తప్పు అని చెప్పి చలో కేసీఆర్ గారు తడిపట్టడం చూడమని చెప్పారు.